నాలుగున్నర సంవత్సరాల్లో మాకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ అధికారులు కానీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ మా మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో పర్యటించడం, ప్రతి పని మీద కాన్సన్ట్రేషన్ చేయడం, వెనకబడిన ప్రాంతంగా తయారైనటువంటి శ్రీలింగంపల్లిని 70-80% స్థాయికి 4 సంవత్సరాల్లో తీసుకురావడంగా, రాబోయే రోజుల్లో 100% పనులు పూర్తి చేసి శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలోనే రాష్ట్రంలో ఒక గొప్ప కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రి గారు మరలా నాకు సీట్ ఇచ్చి ఇంత బాధ్యత నా మీద పెంచినందుకు మా ప్రజల తరఫున, నా తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కార్యకర్తలు మా సహచర నాయకులు మంచి మెజారిటీతో ఇప్పుడే వచ్చిన మిత్రులందరూ మంచి మెజారిటీతో మీ సీటు గెలిపించి ముఖ్యమంత్రి గారికి శ్రీలింగంపల్లి సీటు కానుకగా ఇస్తామని చెప్పి చెప్పిన సందర్భంలో చాలా సంతోషంగా ఉంది. మరి చరిత్రలో ఎక్కడ జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో, ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా అదే కాకుండా ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు, ఉత్తమ ముఖ్యమంత్రిగా దేశంలో ఉంటాం, ఉత్తమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా ఉంటాం, దానిలో ఒక శాసనసభ్యుడిగా మేము ఉంటాం, మేము ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అదేకాక ఎమ్మెల్యే సీట్ల కోసం పోటీలు పడి రికమెండేషన్లు, వంట మార్పులు, దర్నాలు, ఉత్కంఠంతో కూడినటువంటి చరిత్రని 70 సంవత్సరాలు చూసాం. కొన్ని సిన్సియర్గా పనిచేస్తున్న వాళ్ళకి వారికే తెలియనటువంటి పరిస్థితుల్లో 105 సీట్లు గెలిచి మీరు కాన్స్టిట్యూన్సీలో ప్రజలకు అందుబాటులో ఉండి మీరు పనులు చేయండి, చేయించుకోండి, వారిని ఆదరించండి, ప్రేమతో ఆప్యాయతగా పలకరించండి, అది మీ పని అని చెప్పి మమ్మల్ని కాన్స్టిట్యూన్సీలు పంపినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము రుణపడి ఉంటాం. అభివృద్ధి ధ్యేయంగా ఆయన వెంట ఉండి ఆయన వెంట